హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లి ధర, మిగతా పండ్ల ధరలు ఎలా ఎలా ఎప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాం అనుకుంటాను ఫ్రెండ్స్, అగ్రికల్చర్ ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ, చూసే వాళ్ళే తక్కువ, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మరీ తక్కువ. మన ఛానల్ని సపోర్ట్ చేసి ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడేలా చేయాలి ఈ ఛానల్ని. ఇప్పుడైతే కర్నూలు మార్కెట్లో ఉంది, రేటు ఎలా వెళ్ళిందో ఇప్పుడు మొత్తం దూరంగా చెప్తాను. రేట్ అయితే ఈ రోజుల్లో బాగానే పెరిగింది, చూద్దాం ఇంకా పెరగాలని అనుకుంటున్నాం. బాగానే పెరిగింది, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి రేట్ ఎలా వెళ్ళిందో చూద్దాం. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు చేసిన ఎక్కువ యూస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూద్దాం. ఇది 14 చిల్లరనే ఉంది. 14.30 14.30 టై పట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, తేదీ వచ్చేసి 2/11/2022కి సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశెనకాయ, పుల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కూరలు, మినుములు, వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. మనం ప్రధానంగా ఉల్లిగడ్డలే చూసుకుంటున్నాం కాబట్టి ఉల్లిగడ్డలు వచ్చేసి 4,966 క్వింటాల్ వచ్చాయి. 356 రూపాయలు తక్కువగా వెళ్తే, 1,029 రూపాయలు మధ్యస్థంగా వెళ్తే, 2,199 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఖచ్చితంగా మనం నిన్నటి వచ్చిన సరుకు రేట్లతో పాటు ఒకసారి కంపారిజన్ చేసి చూసుకున్నాలా, అది చూద్దాం ఒకసారి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇవి 1వ తారీఖుకి సంబంధించిన రేట్లు ఇవి చూడండి. 3,604 క్వింటాల్ వచ్చాయి, 406 రూపాయలు తక్కువగా వెళ్తే, 2,111 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. అంటే నిన్నటికి ఈరోజుకి చూసుకుంటే ఒకటేసారి మినిమం 1400 క్వింటాలు సరుకు ఎక్కువగా వచ్చింది, అయినా కూడా మనకు వచ్చేసి 90 రూపాయలు రేట్ ఎక్కువ వెళ్ళింది. రేట్ ఎక్కువ వెళ్ళింది అంటే దీన్ని బట్టి ఆలోచించుకుంటేనే అర్థమవుతుంది ఖచ్చితంగా రేటు పెరిగే అవకాశమే కానీ తగ్గే అవకాశం లేదని. సరుకు అంటే చాలా ఒక్కటి రోజు హెవీగా అంటే రేట్ ఎక్కువ వెళ్తుందని రైతులు చాలా ఎక్కువగా తెచ్చారు. అంత ఎక్కువ తెస్తే కూడా రేటు బాగానే నడిచింది నా తెలిసిన లెక్క ప్రకారం. ఓకే ఫ్రెండ్స్, ఈ రేటు ఇంకా పెరగాలని కోరుకుందాం. అలాగే మిగతా పంటల ధరలు చూసుకున్నట్టయితే వేరుశెనక్కి వచ్చేసి 606 క్వింటాలు వచ్చాయి, 2,098 రూపాయలు తక్కువగా వెళ్తే, 7,159 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పుల విత్తనాలు వచ్చేసి 60 క్వింటాలు వచ్చాయి, 1,009 రూపాయలు తక్కువగా వెళ్తే, 6,809 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఆముదం వచ్చేసి 1,020 క్వింటాలు వచ్చాయి, 4,016 రూపాయలు తక్కువగా వెళ్తే, 6,296 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. వాము వచ్చేసి ఎటువంటి సరుకు వచ్చలేదు. మొక్కజొన్నలు వచ్చేసి 213 క్వింటాలు వచ్చాయి, 1,902 రూపాయలు తక్కువగా వెళ్తే, 1,979 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. కందులు, శనగలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఉల్లిగడ్డలు అయితే మనం ఇందాక చూసుకున్నాం. అలాగే ఎండుమిర్చి వచ్చేసి 4 క్వింటాలు వచ్చాయి, 12,900 రూపాయలు తక్కువగా వెళ్తే, 22,032 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. కొర్రలు, మినుములు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఓకే ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్కి వచ్చిన సరుకులు, వాటి ధరలు ఇవి. రేపు మరి కొత్త ధరలతో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ మనం చేసే వీడియోస్ రైతులకి చాలా అంటే చాలా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే రైతులు చాలామంది కాల్ చేసి కూడా చెప్తున్నారు మనకి, అన్న బాగా ఉపయోగపడుతుంది, బాగా చెప్తున్నారు మీరు అని. అలాగే మనకి ఇంకా ఎక్కువ మంది రైతులకు మనం ఇలాగే ఉపయోగపడాలంటే మన ఛానల్ బాగా గ్రోత్ అవ్వాలి. గ్రోత్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.